ఎన్నికలు ఎప్పుడొచ్చినా అందరి చూపు పులివెందుల నియోజకవర్గం పైనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏపీలో ఎన్నిసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా అన్నిసార్లు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి విజయాన్ని అందిస్తూనే ఉంది. దీంతో వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోటగా మారిన పులివెందులలో వేరే ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు విక్టరీ అకౌంట్ కూడా తెరవలేదు. ఈరోజు రేపో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి మొదటి నుంచి కంచుకోటగా ఉంటున్న పులివెందుల నియోజకవర్గాన్ని మరోసారి తమ గెలుపు ఖాతాలో వేసుకోవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు 40 ఏళ్ల కంచుకోటను బద్దలుగొడతామని టీడీపీ జనసేన కూటమి ఈ కుటుంబంతో పోటీ పడుతోంది. నియోజకవర్గంగా ఏర్పాటైన తరువాత పులివెందులలో మొదటిసారిగా జరిగిన 1955 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది. 1962 మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. ఆ తర్వాత 1962 నుంచి 2009 వరకు జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. 1983 తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తరువాత ప్రభంజనంలా వీచిన ఎన్టీఆర్ గాలిని కూడా తట్టుకుని పులివెందుల కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత 2010-2011 సంవత్సరంలో జరిగిన 2 ఉప ఎన్నికల్లో కూడా దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ గెలుపొందారు. ఆ తర్వాత 2014-2019 ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి అక్కడి నుంచే పోటీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే మారిన రాజకీయ సమీకరణాలతో వైసీపీ ప్రభుత్వం మీద ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే బీజేపీ జనసేనను కలుపుకుని వెళ్లి పులివెందులలో కూడా టీడీపీ జెండా ఎగురవేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. కానీ రాజకీయ పరిస్థితులెంతగా మారినా పులివెందులలో వైఎస్ కుటుంబంపై గెలిచి విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడం అంత ఈజీ కాదని, కాకపోతే ప్రజా తీర్పు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.